పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అత్యంత అనుకూలం అన్నారు మంత్రి కేటీఆర్. చైనాకు చెందిన లగ్జరీ బైక్ల తయారీ సంస్థ బెనెల్లి హైదరాబాద్లో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. పోచంపల్లి వద్ద మహావీర్ గ్రూప్తో కలిసి ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అటు మంచిర్యాల జిల్లాలో సీకే బిర్లా గ్రూప్కు చెందిన ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ 2 రెట్ల విస్తరణకు సంబంధించి ఒప్పందం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండు ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ఆహ్వానిస్తూ ఉంది. ఒకటి బెనెల్లి అనే గ్రూప్, మన చైనీస్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్, వారు ఈరోజు ఇటాలియన్ చైనీస్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్, వారు ఈరోజు భారతదేశంలోకి హైదరాబాద్ ద్వారా అడుగు పెడతా ఉండడం చాలా సంతోషం. వారు మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇక్కడే చేయబోతూ ఉన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణలోని ఆటోమొబైల్ పరిశ్రమలకి ఇది ఊతమిచ్చినట్టు అవుతుందనేది నా విశ్వాసం. ఎందుకంటే ఇది చాలా పేరున్న బ్రాండ్ అండ్ ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్న బ్రాండ్ కాబట్టి తప్పకుండా దీనివల్ల ఉపాధి అవకాశాలు, మరిన్ని ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చే విధంగా, ఆటోమొబైల్ పరిశ్రమలే కాదు అందులో ముడి భాగాలు తయారు చేసేవారు కూడా వచ్చే విధంగా ఇది ఉపకరిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను, వారిని ఆహ్వానిస్తాను. రెండవది, తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న బహుముఖ వ్యూహం ఏమంటే, ఒకటి కొత్త పరిశ్రమల్ని, కొత్త పెట్టుబడిని ఆహ్వానించడం.